हेलो फ्रेंड्स वेलकम टू स्मार्ट अम्मा चैनल वीडियो लो मनम कंडीशनर योका इंपॉर्टेंस एंड मार्केट लो चाल रकल कंडीशनर्स उंटाई कदा सो अंदुलो ए वेरिएंट सेलेक्ट चेसुकुंटे अंदर की यूजफुल गा उंटुंदी अदि एला अप्लाई चेयाली अंड ना पर्सनल एक्सपीरियंस नी ओक चिन्न स्टोरी गा नेनु मीतो ई वीडियो लो शेयर चेसुकुंटानु सो मुंदैते मनम वीडियो लोकी वेल्लिपोदाम सो फस्ट वच्चेसरिकि इप्पुडु मीरु चूस्तुन्नारु कदा ई हेयर ఈ హెయిర్ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఫ్రెండ్స్ నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు అండ్ నా చిన్నప్పటి నుంచి నా హెయిర్ అనేది చాలా ఫ్రిజ్జీగా ఉండేది అన్నమాట సో అప్పట్లో షాంపూస్ సన్ సిల్క్ చిక్ క్లినిక్ ప్లస్ ఇవే కదా ఎక్కువ పాపులర్ సో అవే యూజ్ చేసేవాళ్ళం ఇంట్లో కూడా సో ఆ తర్వాత అలా కొంచెం కాలేజ్ డేస్కి వచ్చేసరికి నేను ఇంకొంచెం హెయిర్ కేర్ తీసుకోవాలి హెయిర్ మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి సో కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి డవ్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి హెయిర్కి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉండేవి కాదు హెయిర్ ఫాల్ కానీ చుండ్రు కానీ డాండ్రఫ్ ఇలా ఏమీ ఉండేవి కాదు సో అందుకని చెప్పి నేను ఈ బ్రాండెడ్ షాంపూస్లో మళ్ళీ డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి కదా డవ్లో స్మూత్ అండ్ షైన్ కావచ్చు యాంటీ హెయిర్ ఫాల్ కావచ్చు కలర్ ప్రొటెక్షన్ ఇంకా క్లైమేట్ ప్రొటెక్షన్ అంటూ చాలా ఉంటాయి కదా సో అందులో నేను స్మూత్ అండ్ షైన్ వేరియంట్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను బ్లూ కలర్లో ఉంటుంది బాటిల్ సో అదొక 1 ఇయర్ పాటు యూస్ చేసినప్పుడు నాకు హెయిర్ అనేది ఫ్రిజీగా ఉన్న హెయిర్ అనేది లైట్గా స్మూత్ అవ్వడం స్టార్ట్ అయింది సో అండ్ అప్పట్లో ఏంటంటే నా హెయిర్ చాలా బల్కీగా ఉండేది అన్నమాట సో ఎక్కువ మందం బల్కీగా ఉండేది సో డవ్ యూస్ చేసిన తర్వాత నా బల్కీనెస్ కాస్త తగ్గిపోయింది హెయిర్ పలసబడిపోయినట్టు అనిపించింది సో అలా ఎందుకు అనిపించిందో ఇప్పుడు నేను మీతో చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే ఫ్రిజీగా ఉన్న హెయిర్ జిగ్జాగ్గా ఉంటుంది ఒక చిన్న వెంట్రుకు తీసుకుంటే వంపులు సొంపులుగా ఉంటుంది కదా సో అంటే ఒక్క వెంట్రుక కొంచెం స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది సో ఆ విధంగా మీరు జుట్టు మొత్తాన్ని ఒక దగ్గర పెట్టి చూసినప్పుడు అన్ని వంపులుగా ఉన్న హెయిర్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకొని బల్కీగా అనిపిస్తుంది సో ఆ తర్వాత మీరు ఎప్పుడైతే మంచి షాంపూస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో సో ఆ వంపుగా ఉన్న హెయిర్ కాస్త స్ట్రైట్ అవుతూ వస్తుంది అన్నమాట సో ఆ విధంగా అన్ని హెయిర్ దగ్గర పెట్టి చూసినప్పుడు అన్ని హెయిర్ వంపులు తగ్గి స్ట్రైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది సో దానికి మనం ఏమని ఫీల్ అవుతూ ఉంటాం హెయిర్ రాలిపోయింది హెయిర్ పలసపడిపోయింది బక్షిక్పోయింది అని చెప్పి ఏవేవో ఫీల్ అవుతూ ఉంటాం కదా సో అలాంటిది ఏమి ఉండదండి మీకు హెయిర్ ఫాల్ అనేది హెయిర్ మందం బట్టి కాదు మీరు దువ్వినప్పుడు ఎంత హెయిర్ అనేది రాలుతుందో దాన్ని బట్టి చూసుకోవాలి సో ఆ విధంగా హెయిర్ స్మూత్ అవ్వడం స్టార్ట్ అయింది ఒక 1.5 ఇయర్ అలా డవ్ ఆడిన తర్వాత నేను కొద్ది రోజులు ప్యాంటీని యూస్ చేశాను సో అప్పుడు ఏంటంటే ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా మార్కెట్లో అన్నీ ట్రై చేద్దామని చెప్పేసి అలా ఫ్యూ మంత్స్కి ఒక బ్రాండ్ అలా యూస్ చేసేదాన్ని సో హెడ్ అండ్ షోల్డర్స్ మాత్రం ఒకే ఒక్కసారి యూస్ చేశానండి సో నేను ఏ బ్రాండ్ తీసుకున్నా అందులో నేను స్మూత్ అండ్ షైన్ వేరియంటే తీసుకునేదాను అనమాట సో నాకు రిజల్ట్స్ కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి ఇక ఆ తర్వాత ఓకే ఒకసారి హెడ్ అండ్ షోల్డర్స్ వాడానని చెప్పాను కదా అందులో కూల్ మెంథాల్ తీసుకున్నాను సమ్మర్ అప్పుడు సో అదేంటంటే హెయిర్ని కూల్గా ఉంచుతుంది కాదన్నో బట్ రఫ్గా చేసేస్తుంది కొంచెం వెంట్రుకల్ని రఫ్గా చేసేస్తుంది అందుకని చెప్పి నేను యూజ్ చేయడం మానేశాను సో ఇంకా ఆ తర్వాత అప్పుడప్పుడే మార్కెట్లోకి ట్రెస్మీని ఇంట్రడ్యూస్ చేశారు ఫ్యూ మంత్స్ అవుతుందంతే చాలామంది యూజ్ చేసి మంచి రిజల్ట్స్ ఉన్నాయి అని చెప్తే ఇంకా నేను కూడా ట్రెస్మీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను సో ఇంక అప్పుడే నేను కండిషనర్ ట్రెస్మీ కండిషనర్స్ కూడా బాగా ఫేమస్ కదా సో ఇంకా కండిషనర్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సో యాక్చువల్లీ క్లైమేట్ కంట్రోల్ ఒక బాటిల్ యూజ్ చేశాను ఆ తర్వాత స్మూత్ అండ్ షైన్ ఒక బాటిల్ యూజ్ చేశాను ఆ తర్వాత గత 4 ఇయర్స్గా నేను కెరటిన్ స్మూతే యూజ్ చేస్తున్నాను ట్రెస్మీ కెరటిన్ స్మూత్ అండ్ షైన్ సో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఏంటి అంటే మనం షాంపూ యూజ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కంటే కూడా కనీసం ఒక 3-4 రెట్లు ఎక్కువగా కండిషనర్ యూజ్ చేసేటప్పుడు వచ్చే రిజల్టే కనిపించదు అనమాట సో 4 ఇయర్స్గా నేను షాంపూ ఇదే యూజ్ చేస్తున్నాను కండిషనర్ కూడా ఇదే యూజ్ చేస్తున్నాను సో ఎందుకు కండిషనర్ నేను యూజ్ చేస్తున్నాను నాకు కనిపించిన రిజల్ట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి మీ హెయిర్ ఇష్యూ ఒకవేళ హెయిర్ ఫాల్ ఉంది అంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేస్తారు కదా సో మీరు ఏ షాంపూ యూజ్ చేసినా అది మాడుకి అప్లై చేస్తారు అంటే షాంపూలో ఉండే గుణాలన్నీ మీకు మాడుకి వెళ్ళి మంచి రిజల్ట్స్ అనేది త్వరలో ఇస్తుంది బట్ కండిషనర్ ఏంటి అంటే మీకు మాడుకు అప్లై చేయకూడదండి బాటిల్ మీదే వెనకాల మెన్షన్ చేసి ఉంటారు డైరెక్షన్స్ ఫర్ యూజ్లో
మాడుని వదిలేసి కనీసం ఒక 2-3 ఇంచులు వదిలేసి తర్వాత జుట్టుకంతా అప్లై చేయాలి అని చెప్తారనమాట. సో మీరు తీసుకోవాల్సిన అమౌంట్ కూడా 1 టేబుల్ స్పూన్ అనమాట, అంటే 1 రవ్వ ఇంత కొంచెం 1 టేబుల్ స్పూన్ మైన తీసుకొని హ్యాండ్కి ఒక్కసారి ఇలా అప్లై చేసి, ఎక్కువగా చేయకూడదు, జస్ట్ స్ప్రెడ్ చేసి ఇంకా హెయిర్ తీసుకొని ఇలా అప్లై చేస్తూ రావాలన్నమాట. సో మెయిన్గా సెకండ్ హాఫ్ హెయిర్కి అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత 3 నిమిషాల పాటు అలానే వదిలేసి ఆ తర్వాత జస్ట్ సింపుల్గా 1 or 2 మగ్గులు నీళ్ళతో వాష్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ వాష్ చేసుకుంటే కండిషనర్ మొత్తం వెళ్ళిపోయి రిజల్ట్స్ అనేది మీకు కనిపించవు. సో ఆ విధంగా కండిషనర్ యూజ్ చేయాలి. అండ్ ఎట్లాంటి కండిషనర్ తీసుకోవాలి అంటే ఫ్రెండ్స్, నేను మీకు ఏం చెప్పాను, కండిషనర్ని మనం మాడుకు యూజ్ చేయమని చెప్పాను కదా. సో ఓన్లీ హెయిర్కి యూజ్ చేస్తాం. అలాంటప్పుడు మనం కండిషనర్లో యాంటీ హెయిర్ ఫాల్, యాంటీ డాండ్రఫ్ తీసుకొని ఏం ఉపయోగం? అదేదో మీరు ఏ షాంపూ యూజ్ చేసినా పర్లేదు, బట్ కండిషనర్ మాత్రం మంచి స్మూత్ అండ్ షైన్ కానీ, కెరటిన్ స్మూత్ కానీ యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి కదా. ఆలోచించండి, మీరే మీకు యాంటీ డాండ్రఫ్ ఉందనుకోండి, డాండ్రఫ్ షాంపూ యూజ్ చేస్తున్నారు, బట్ డాండ్రఫ్ షాంపూ మీకు స్మూత్నెస్ ఇస్తుందా? 1 రవ్విస్తుంది, ఎక్కువగా ఇవ్వరు కదా, ఇవ్వదు కదా. సో మీరు షాంపూ అది యూజ్ చేసుకోండి, మీ హెల్త్ ఇష్యూ, మీ హెయిర్ ఇష్యూకి సంబంధించిన షాంపూ యూజ్ చేసుకొని కండిషనర్ మాత్రం నా సజెషన్ ప్రకారం స్మూత్ అండ్ షైన్ అన్న యూజ్ చేయండి, అండ్ కెరటిన్ స్మూత్ అన్న. ఇప్పుడు కండిషనర్ వల్ల యూజెస్ ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో బాటిల్ వెనకాలే మెన్షన్ చేసి ఉంటారు. మెయిన్గా కండిషనర్ ఏం చేస్తుంది అంటే, మనం బయట ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాం కదా పొల్యూషన్లో, సో ఆ పొల్యూషన్ నుంచి హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇంకా హెయిర్ చిక్కు పడకుండా కాపాడుతుంది. మనం అప్లై చేసే 3 నిమిషాలు మళ్ళీ నెక్స్ట్ హెడ్ బాత్ వరకు హెయిర్ అనేది చిక్కు పడకుండా ఉంటుంది. అండ్ కండిషనర్లో మంచి వేరియంట్ తీసుకున్నారనుకోండి, మీ హెయిర్ స్మూత్ అవుతుంది, అదేవిధంగా మంచిగా షైనింగ్గా ఉంటుంది అన్నమాట. సో దాని మీద ఏదైనా లైట్ పడినప్పుడు సో మెరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా మీరు హెయిర్కి కలర్స్ వేస్తూ ఉన్నారు, కలర్ రంగులు వేసే అలవాటు ఉంది అంటే కలర్ ప్రొటెక్షన్ కూడా చేస్తుంది. సో కండిషనర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ కండిషనర్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేశారు అంటే మీకు సపరేట్గా హెయిర్ స్మూత్నింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, స్ట్రైట్నింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఒక రకంగా బేబీ హెయిర్ లాగా ఉంటుంది అన్నమాట, సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు ఇలా అనుకోవచ్చు కదా ఫ్రెండ్స్, షాంపూని ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నాము, సో షాంపూ ఒక్కటే సరిపోదా యూజ్ చేస్తే మళ్ళీ కండిషనర్ ఎందుకు అని చెప్పేసి. బట్ మీరు ఒకటి ఆలోచించండి, షాంపూ అనేది లోపల నుంచి, మాడు లోపల నుంచి హెయిర్కి లోపల నుంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ హెయిర్కి అవుట్ సైడ్ మంచి రిజల్ట్స్ ఉండాలి అంటే మాత్రం కండిషనర్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మీకు సూపర్ మార్కెట్స్లో కావచ్చు, ఆన్లైన్ స్టోర్స్లో కావచ్చు, ఈ మధ్య షాంపూస్ అండ్ కండిషనర్స్ చాలా వరకు మ్యాక్సిమం డిస్కౌంట్ ప్రైస్కే దొరుకుతున్నాయి కదా. సో మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో మనం దేనికో ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, సో మన హెయిర్కి మన హెల్త్ కోసం అంతో ఇంతో ఖర్చు పెట్టడంలో తప్పలేదు కదా. సో అంతేకాకుండా ఇది వచ్చేసరికి మీకు పెద్ద కాస్ట్ కూడా ఏం పడదండి. సో మీకు డిస్కౌంట్ ఫోన్ 200కి అలా వస్తుంది. అండ్ మనం కొంచెమే యూజ్ చేస్తాం కాబట్టి 1 బాటిలే 2-3 మంత్స్ అలా వస్తుంది అన్నమాట. సో ఆ లెక్కన మీరు మంత్లీ పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ కండిషనర్కి సంబంధించిన నా స్టోరీ అండ్ కండిషనర్ యొక్క యూజెస్ అండ్ లైవ్ రిజల్ట్స్. సో మళ్ళీ ఒక మంచి హెల్త్ టిప్తో, బ్యూటీ కేర్ వీడియోతో మనం మళ్ళీ మీట్ అవుదాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ కమెంట్ అనేది నాతో ఇవ్వండి. నా ఛానల్లో ఇంకా మంచి ప్లేలిస్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేయండి. మంచి వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. సో ఇంకొక వీడియోలో మనం మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.